For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. అది దివిసీమ కృష్ణానదీ మతల్లి పుణ్య జలరాశులలో తడిసి నాట్య నాటక సంగీత వైదుష్య స్రవంతితో తనిసి సరిగమల సందడితో సిరిమువ్వల సవ్వడితో ఆంధ్రావనికి యావత్ ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు సముపార్జించి పెట్టిన దివ్యసీమ. ఆ దివ్య దివిసీమలో ఆంధ్ర మహావిష్ణువు కాకుళేశ్వర స్వామిగా విరాజిల్లే శ్రీకాకుళ గ్రామం. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదకు శ్రీకారం చుట్టిన పుణ్యస్థలి. ఆ పైన ఎందరెందరో నటగాయకులకు జన్మనిచ్చిన సకల కళాధామం. పారుపల్లి వారికి ఆటపట్టైన ఆ శ్రీకాకుళ గ్రామంలో ప్రభవించిన ప్రజ్ఞామూర్తి రామకృష్ణయ్య పంతులు. సంగీతరంగంలో సార్వభౌమత్వాన్ని సాధించిన గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. శరణాగత పూజిత శరణాగత పూజిత శరణాగత పూజిత శరణాగత పూజిత శుద్ధమైన తెల్లని పంచకట్టు, పచ్చని మేనిఛాయతో నిండిన ఆజానుబాహు విగ్రహం, నల్లని కోటు, మీసకట్టు, వెండి జరీ తలపాగా ఉత్తరీయాలతో చేత తంబుర పట్టిన ఆ గానతేజస్విని చూచిన క్షణాన చేతులు జోడించి నమస్కరించాలనిపించక మానదు. ఎవరైనా లేరా పేదలు, ఎవరైనా లేరా పేదలు, ఇలాలో నదీనుల పోవను, ఎవరైనా లేరా పేదలు, ఇలాలో నదీనుల పోవను, ఎవరైనా లేరా. భవకారణమున జరించే భవకారణమున జరించే భవకారణమున జరించే భవకారణమున జరించే బలుగాదిరాముని దొందెలు భవకారణమున జరించే బలుగాదిరాముని దొందెలు ఎవరైనా లేరా పేదలు, ఇలలో నది ముల పోవను, ఎవరైనా లేరా. 1882 శేషాచల మంగమాంబ దంపతుల గర్భసూక్తి ముక్తాఫలంగా జన్మించిన రామకృష్ణయ్య పంతులు గారు తొలుత ఉద్యోగం పురుషలక్షణంగా మేనమామగారి ప్రోత్సాహంతో చల్లపల్లి సంస్థానంలో ఠాణేదారు పదవి నిర్వహించారు. కాని పురాకృత సంగీత బీజం తొలి మొగ్గలు తొడగటం వల్ల ఆయన మానసం సంగీత విద్య వైపు మొగ్గుచూపింది. ఫలితంగా సద్గురు త్యాగరాజస్వామివారి సుసంప్రదాయ సంగీతపీఠంగా విరాజిల్లుతున్న పెదకళ్ళేపల్లి గ్రామంలో సంగీత విద్వత్ వాగ్గేయకారక బ్రహ్మశ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వారి వద్ద
గురు శుశ్రూషనారంభించారు రామకృష్ణయ్య గారు. పరలోక పాయము నేక పవ పశమాదులై ఏరు పరలోక పాయము నేక పవ పశమాదులై ఏరు పరలోక పాయము నేక పవ పశమాదులై తిరువాయూరులో స్థిరపడి సద్గురు త్యాగరాజస్వామి వారి వద్ద అకుంఠితంగా శ్రమించి ఆ సంప్రదాయాన్ని ఆంధ్రులకు తరగని భిక్షగా అందించిన తెలుగుబిడ్డ ఆకుమడుల మానాంబుజావడి వెంకట సుబ్బయ్య గారు. ఆపై పెదకళ్లేపల్లి నుంచి తంజావూరు నడిచి వెళ్లి వెంకట సుబ్బయ్య గారి శుశ్రూషలో విద్యనార్జించి ఆంధ్రదేశంలో త్యాగరాజ పరంపరానుగతమైన సంగీత స్థాపనా ప్రాచుర్యాలకు ఒక ఉనికిని ప్రసాదించిన పరమగురు శిఖామణి శ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వారు. పునర్మాయా కల్పిత దేశ కాల కలనా మాయావీవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే శ్రీ దక్షిణామూర్తయే నర నాదోన్న వారికి అంతేవాసులై అపార సంగీత విద్యా రహస్యాలను ఆర్జించి త్యాగరాజ సుసంప్రదాయాన మూడవతరం సంగీత గురుశ్రేష్ఠులైన వారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. దక్షిణామూర్తి శాస్త్రుల వారి గురుపీఠంలో రామకృష్ణయ్య పంతులు గారి సహపాఠీయులుగా సంగీత విద్యనార్జించిన రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి గారు, చల్లపల్లి సీతారామయ్య గారు, ద్వివేదుల లక్ష్మణ శాస్త్రి గారు, దుడ్డు సీతారామయ్య గారు, చల్లపల్లి పంచనదేశ్వర శాస్త్రి గారు ఇత్యాదులందరిలో ఆంధ్రదేశంలో అవధులులేని శిష్య ప్రశిష్య ప్రప్రశిష్యగణం ఏర్పడటం రామకృష్ణయ్య పంతులు గారి విశేష సంగీత సేవా నిదర్శనం. విస్తృత సంగీత విద్వద్గణంలో ఒక విశిష్ట స్థానాన్ని పొంది గురుస్థానానికి అర్హతనార్జించుకున్న తరుణంలో ఆనాడు సంగీతమంటే దాక్షిణాత్యులదే అనుకునే తమిళనాట స్థిరపడవలసిందిగా ఎన్ని ఆహ్వానాలు వచ్చినా ఆయన అంగీకరించలేదు. ఇది నానేల, దీనిని సుస్వరశ్యామలం చెయ్యాలి, ఇది నా సంకల్పం. రెక్కలు వచ్చినాయి కదా అని నా తెలుగు గూటిని విడిచి మరో చోటికి ఎగిరిపోవడానికి నా మనస్సు అంగీకరించదు, అది నా స్వభావానికి విరుద్ధం అని ఆ పిలుపులను సున్నితంగా తిరస్కరించి విజయవాడను సంగీత విద్యావ్యాప్తిగా వేదికగా చేసుకుని తమ స్వగృహమే ఒక కళాశాలగా ఎంతోమందిని సంగీత విద్యలో తీర్చిదిద్దారాయన. ఒకవైపు వర్ణాశ్రమ విహితమైన వైదిక కర్మలను అనుష్ఠిస్తూనే విద్యాబోధనలో మాత్రం
జాతి మత కుల విచక్షణ చూపక అర్హులైన వారందరికీ ఉచితంగా గాత్ర వాయులీనాదులలో సంగీత జ్ఞానాన్ని అందించిన వైతాళికుడు రామకృష్ణయ్య పంతులు గారు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, నేతి శ్రీరామ శర్మ, తిరుపతి పొన్నారావు, పాతూరి సీతారామయ్య చౌదరి, వంకదారి వెంకట సుబ్బయ్య గుప్త, ఎంవి రమణమూర్తి, దాలిపర్తి పిచ్చలహరి సోదరులు, చిలకలపూడి వెంకటేశ్వర శర్మ, అద్దంకి శ్రీరామ్మూర్తి, టీకే యశోద, జీవి రామకుమారి, ఇలా అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు ఎందరో ఎందరెందరో రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులై ఆకాశవాణి కేంద్రాలలో, సంగీత కళాశాలలలో సంగీత సేవలను అందించటానికి నిధులుగా భాసిల్లారు. వారు సంగీతం పాఠం చెప్పి దానివల్ల ఆయన జీవించలేదు. ఎవరి దగ్గర ఒక కాని అని పుచ్చుకోలేదు. ఇంకా పిల్లల్ని ఎవరికైనా కష్టాలు వస్తే ఆయన ఆదరించేవారు. భోజనం చాలామంది వాళ్ళకి ఒక రోజున ఎక్కడైనా వారాలని ఉండేవి. ఆ వారాలు లేకపోతే ఒక రోజున భోజనం పెట్టేవారు. ఒంట్లో బాగుండకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేవారు, వైద్యం చేయించేవారు. ఆయనకు గురువే కాదు, తల్లి తండ్రి సమస్తం ఆయనే. ఆయన మాత్రం ఆయన అంటే ఒక గ్రూప్గా చెప్పేవారు. ఆ గ్రూప్గా వచ్చి పాఠం చెప్పుకునేవారు. నన్ను మాత్రం ప్రత్యేకంగా ఆయన దగ్గర ఇంకొకటి, వాళ్ళకి పాఠం చెప్పేటప్పుడు ఇంకొకటి కూర్చొని వినకూడదు. అదొక చాలా మంచి గుణం అది. అలా నన్ను పిలిచేవారు. పిలిచినప్పుడు నా దగ్గర చెప్పే విధానం, ఆయన వయలు వాయిస్తూ చెప్పేవారు, తొడమి కూర్చోబెట్టి చెప్పేవారు. పాఠం రాసిస్తారు, కూర్చోబెడతారు, ఆయన పాడతారు ఒకసారి, నేను పాడతాను, అంతే. ఆ మొన్నాడు పుస్తకం చూడకుండా పాడేస్తాను. ఇలా వందలాదిగా శిష్య ప్రశిష్యగణాన్ని సంతరించుకున్న లబ్ధ ప్రతిష్టకు నిదర్శనంగా, ఆయన అద్వితీయ విద్వత్తుకు సాదృశ్యంగా నాటి మద్రాసు పాలకులు లార్డ్ పెంట్లెండ్ ప్రభువు గారి చేత స్వర్ణపతక సత్కారం, బరోడా అఖిల భారత సంగీత సభ సత్కారం, కాకినాడలో ప్రతిష్టాత్మక శ్రీరామ సమాజం వారి విశిష్ట స్వర్ణపతకాభరణ సన్మానం, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఎక్స్పర్ట్ కమిటీలో సభ్యత్వ గౌరవం, ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిషత్ వారి భారతీ తీర్థోపాధ్యాయ బిరుదు ప్రదానం, ఆ పైన సంగీత ప్రపంచంలో మరెవరికీ లభించని గజారోహణం, గాయక సార్వభౌమ బిరుదు ప్రదానం లభించాయి. విద్వాంసులెంతోమంది ఉండవచ్చు, కానీ సముచిత రీతిలో గురుస్థానాన్ని పొందగలిగిన వారు అరుదు. నిష్కల్మష హృదయం, నిర్మల స్వభావం, పరిపూర్ణ శిష్యవాత్సల్యం, నిరంతర గురుభక్తి ఇత్యాది సద్గుణ సంపత్తిని ప్రోది చేసుకున్నవారు మాత్రమే సద్గురువులవుతారు. గురుశిష్యుల అవినాభావ సంబంధములు కేవలం స్వానుభవైకవేద్యములు. ఈ రుచిని అనుభవించినవాడు ధన్యుడు, ముక్తుడు, అజేయుడు. గురుత్వమునకు ఉదాహరణగా అవతరించినవారు అస్మద్ గురువర్యులు. కేవలం అసంఖ్యాక శిష్యులను తయారు చేయటం కోసమే మా గురువర్యులు ఉద్భవించారనిపిస్తుంది. ఆ మహనీయ మధురమూర్తి సంగీత జగత్తుకు సద్గురుమూర్తి. వారి జీవిత చరిత్రము పరమ పవిత్రము, వారి కీర్తి ఆచంద్ర తారార్కము అని డాక్టర్ బాలమురళీకృష్ణ గారు నమస్సులర్పిస్తే, గురుదేవోభవ, మా అయ్యగారంటే సకల సద్గుణమూర్తులు. అయ్యగారి ఆదర్శప్రాయమైన నడవడిని శిరోధార్యంగా చేసుకుని జాతి మత కుల ప్రస్తావనలు లేకుండా అయ్యగారి ఒడిలో అందరం ఒకటిగా పెరిగాం. ఉదయం నుంచి శిష్యులను తీర్చిదిద్దుతూ ఎవరికి ఎలా చెబితే వస్తుందో అలా పాఠం చెబుతూ విసుగు విరామం లేకుండా జీవించినంతకాలం శిష్య సంతతి క్షేమాభివృద్ధికి పాటుపడ్డారు మా అయ్యగారు. రాగి పైసా మాత్రమైనా శిష్యుల నుంచి ఆశించక ఒక సంగీత మహాయజ్ఞాన్ని నిర్వహించారు వారు. సంగీత రంగంలో ముఖ్యమైన స్థానాలను ఆక్రమించిన మేమందరం వారి యజ్ఞఫలాలను అనుభవిస్తున్నాం అంటూ నాదసుధార్ణవ అన్నవరపు రామస్వామిగారు తమ గురుభక్తిని ప్రకటించారు. అలా సద్గుణ సంపత్తితో సంగీత ప్రపంచంలో 5 దశాబ్దాలు నిర్విరామంగా శ్రమించి స్మిత హిత మిత భాషణంతో వినాదైన్యైన జీవనాన్ని గడిపి వారి గురువుగారు సుసర్లవారి ఆరాధనోత్సవాలు సద్భక్తితో నిర్వహిస్తూ 1951 జూలై 7వ తేదీ గురు ఆరాధనా సమయాన
నిత్యానుష్ఠాన సహితంగా గురు ఆరాధనను పూర్తి చేసుకుని విజయవాడలో వారు వసించే గురుకుల భవనాన్ని దిగి కిందకు వచ్చి తూర్పు దిశగా సాష్టాంగ ప్రణామంగా ఒరిగి నాదబ్రహ్మ సాన్నిధ్యాన్ని పొందారు కారణజన్ములైన రామకృష్ణయ్య పంతులు గారు. ఆనాటి నుంచి ఈనాటిదాకా సంగీత ప్రపంచంలో సార్వభౌమత్వం సాధించుకున్నవారు ఒక్కరే, వారే సంకల్పసిద్ధులైన గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి నిర్విరామ నిస్వార్థ కృషి ఫలితంగా మాత్రమే ఆంధ్రదేశంలో త్యాగరాజ పరంపరానుగతమైన సంగీతం విశాల మార్గంలో విస్తరిల్లిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇది సత్యం, సత్యం, పునఃసత్యం. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.